వేములవాడ మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గం బుధవారం ప్రమాణ స్వీకరణ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెడ్పీ చైర్పర్సన్ యాలకొండ అరుణ రాఘవరెడ్డి, సెస్ చైర్మన్ లక్ష్మారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన పాలక వర్గాన్ని చైర్మన్ గడ్డం హనుమండ్లు, వైస్ చైర్మన్ ప్రవీణ్ కు డైరెక్టర్లు శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శాసనసభ్యులు రమేష్ బాబు మార్గనిర్దేశంలో మార్కెట్ యార్డ్ను ప్రగతి పదంలో నడిపి ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజు, రూరల్ ఎంపీ బూరవజ్రమ్మ, జెడ్పీటీసీ వాణి తిరుపతి, మేకల రవి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నా పదవి కాలంలో రైతుల సంక్షేమం కొరకు, మార్కెట్ యార్డ్ అభివృద్ధి కొరకు నా సాయశక్తుల కృషి చేయదురని దేవుడి మీద మనస్సాక్షి. మనము మేరకు వారి పేరు నిలబెట్టుకుంటూ వివిధ వ్యవసాయ మార్కెట్ కమిటీలో వివిధ పనులు కానీ ఏది కానీ రైతులకు సంబంధించిన విషయాలు కానీ చైర్మన్ గారు, వాళ్ళ డైరెక్టర్లు, వైస్ చైర్మన్ అందరూ పాలక వర్గము చక్కగా పాలన చేయాలని కోరుకుంటూ ఈ రోజు నిన్ననే మనం గౌరవ మంత్రి కేటీ రామారావు కూడా రావడం జరిగింది. మలకపేట రిజర్వాయర్ సందర్శించడం జరిగింది. అందులో ఏమన్నారంటే మన మలకపేట రిజర్వాయర్ కూడా కంప్లీట్ చేయడము అనుక్షణం ఎప్పుడు మంత్రి గారు కూడా సందర్శించడం జరుగుతుంది. ఇంకా వారానికి ఒకసారి కూడా సందర్శించడం జరుగుతుందని చెప్పడం జరిగింది. తొందరలోనే దాన్ని కంప్లీట్ చేసుకొని ఈ ప్రాంతము సిరిసిల్లా వేములవాడ మొత్తము ఇంకా రాణి గ్రామాలకు కూడా చెరువులు కూడా అన్ని నింపడం జరుగుతుందని తొందరలోనే ఆ కార్యక్రమము గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు జిల్లా పరిషత్ చైర్మన్ నేలకొండ అరుణ రామారెడ్డి గారికి, అదేవిధంగా ఇంకో ఏపీ దోనా లక్ష్మారెడ్డి చైర్మన్ గారికి, మున్సిపల్ చైర్మన్ రామతీర్థపు మాధవీరాజు గారికి, నాతోటి ప్రమాణ స్వీకారం చేసినటువంటి వైస్ ప్రెసిడెంట్ ప్రవీణ్ గారికి, మరియు మా పాలక వర్గ సభ్యులకు, వివిధ మండలాల నుంచి వచ్చిన గౌరవ ఎంపీలు, జెడ్పీటీసీలు, సెస్ డైరెక్టర్లు, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి సర్పంచులు, ఎంపీటీసీ పాతి నగర్లో 2014లోని గోదావరి జిల్లాను చూపించినటువంటి ఘనత మన ప్రాంత ఎమ్మెల్యే రమేష్ బాబు గారిని, అదేవిధంగా కేసీఆర్ గారిని. ఉమ్మడి రాష్ట్రంలో ఏనాడో మహానుభావులు, పెద్దలు, రాజేష్ వర్మారు కళ్ళు కన్నారు. ఎత్తి పోతల ద్వారా అయితేనే ఈ పథకం ద్వారా అయితేనే 7 లక్షలపై ఎత్తున్న మన ప్రాంతానికి నీళ్ళు వస్తాయని గ్రహించు కాబట్టి ఆ రోజు ఉమ్మడి అసెంబ్లీలో ఎన్నిసార్లు ముత్తుకున్నా కానీ పట్టించుకునే నాడు లేదు. ఇప్పుడు ఏమైంది, తెలంగాణ వచ్చింది కాబట్టి ఈ ప్రాంతానికి నీళ్ళు వచ్చింది, తెలంగాణ వచ్చింది కాబట్టి